చెల్లించినట్లయితే శాశ్వతంగా శిలా ఫలకం మీద పేర్లు రాయించబడతాయి. ఈ డబ్బుతోని ఆలయ నిర్వహణ చెల్లించి ఫలం పెట్టి ఫలితం కొనుక్కోవాలి. కనుక ఆ కన్యాదాన ఫలితాన్ని అందరు పొందు. సంఖ్యాబల పురుషోత్తారకమహాదానాంతర్భూత కన్యాదానాంతరణియత పూర్వభాజినా శ్రీలక్ష్మీనారాయణ వరబుద్ధిశ్చ శ్రీలక్ష్మీ ఆపప్పారాయుని ధాతా ప్రాహ ఆపప్పదావనే దినే కృషంతం నిర్దహంతమే అస్మిన్ కులే బ్రహ్మవత్య సవాభ్యా పాద్యం నమోస్త్వనందాల సహస్రమూర్తలే చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం పార్వతి రాజరాజేశ్వర కళ్యాణ ఉత్సవ శుభ సందర్భే మహాసంకల్ప శ్రవణ పూర్వకం కన్యాదానం అహం. కష్టపదక్షవశ కేనాపి
విశేషేణ మమ మమ జన్మ జన్మ అభ్యాస అభ్యాస జన్మ జన్మ ప్రభృతి ప్రభృతి ఏతత్ ఏతత్ క్షణ క్షణ పర్యంతం పర్యంతం మధ్య మధ్య వర్తిని వర్తిని కాలే కాలే బాల్య జపన కౌమార కార్తకేషు జాగ్ర సప్త శిశుత్వస్థా సమనోవాక్కార కర్మ భిః ప్రత్యక్ష శ్రోత్ర జిహ్వా ప్రాణానాం జ్ఞానేంద్రియాణం వాక్పాణి పాద పాయోపస్థానాం కర్మేంద్రియాణం వేదేశాం ప్రేరకస్య మనస్సోంతఃకరణస్య స్వస్య బోధనైః సంబంధైః తత్తత్ సవికల్ప జ్ఞానేభ్యః ప్రవర్తైః కామ క్రోధ లోభ మోహ మాత్సరైరంతరైరంతరై శత్రుః సంభావినస్య మహాపాపాన ప్రకీర్ణానాం పురుషార్థమల సిద్ధ్యర్థం. మళ్ళీ చెప్పండి. మయా సహ దశ పూర్వేషాం దశ అపరేషాం మత్ వంశానాం చేస్తున్నాము. 10116 రూపాయలు మనం రాయించుకున్నట్లయితే దంపతులుగా మరి ఈరోజు 147 మంది దాతలకి మన కళ్యాణ అనంతరం దంపతుల పేర్లని ప్రకటించవచ్చు. ఈరోజు కొత్తగా మన అందిన శాశ్వతని దాతగా ముందుకొచ్చినారు చిత్తలూరు డాక్టర్ పక్షాన. ముందస్తు మహాశివరాత్రి శుభాకాంక్షలు. మరి ఇంత ఆనందంగా శివపార్వతుల కళ్యాణం 10వ సంవత్సరం కళ్యాణం జరుగుతుందో సరి గట్టిగా చెప్పండి మన శివయ్యకి పార్వతమ్మకి. ఎందుకంటే ఏటేటా జరిగినప్పటికీ ప్రతి ఏటా ఏదో కొత్తదనంతో కనబడుతున్నారు నవదంపతులు ఇద్దరు. ఈసారి కూడా మీరు గమనించి ఉంటారు వేదికని ఒక ప్రత్యేక వారు కూడా శుభాంగం తెలియజేస్తున్నాం చక్కగా అందంగా వేదికను తీర్చిదిద్దినందుకు. మరి ఈరోజు కళ్యాణము ఈ కళ్యాణ శివపార్వతుల కళ్యాణ అనంతరము అంజన్య శాశ్వత నిధిలో రాయించుకున్న 10116 రూపాయలు ఆలయానికి రాయించుకున్న దాతలందరికీ ఆశీర్వచనం. తదనంతరం వచ్చిన ప్రతి ఒక్కరికి స్వామి ప్రసాదంగా అన్నదానం ఉంటుంది. దయచేసి ఓపికతో సేవా కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 6 గంటల నుంచి మనం ప్రతి సంవత్సరం మాదిరే కళ్యాణమూర్తుల ఊరేగింపు ఉంటుంది. ఇక రేపటి రోజున పరమశివునికి అత్యంత ప్రీతిపాత్రమైన మహాశివరాత్రి, అది కూడా ఈసారి ప్రత్యేకంగా శివయ్య వారమైన సోమవారం రోజు రావటం ఒక ప్రత్యేకత. ఉదయాత్పూర్వం 3:30 నుండి స్వామివారికి అభిషేకాలు జరుగుతాయి. 7 గంటల నుంచి భక్తుల సహస్థారచే పాలాభిషేక కార్యక్రమం. అరవింద నగర్ వాసవి వెల్ఫేర్ అసోసియేషన్ అన్వా వారు ఈ పాలాభిషేక కార్యక్రమానికి దాతగా ఉన్నారు. వారికి మనసారి అభినందనలు. ఇక రేపు రాత్రి కార్యక్రమాన్ని గత 10 ఏళ్లుగా ఇక్కడ ప్రత్యేకంగా ఒక విభిన్నమైన కార్యక్రమాన్ని రూపొందించి శివయ్య సేవలో కొనసాగుతున్న విషయం మనకందరూ తెలుసు. ఒక 18 ప్రపంచ రికార్డులు అందించిన మన శివయ్యకి చెప్పటం జరుగుతూ ఉంది. 10 సంవత్సరం ఇది 10వ సంవత్సరం. 10 గంటలు 10 కార్యక్రమాలు దీంట్లో ఉంటాయి. ఆ కార్యక్రమాల్లో అంత్యాక్షరి అనే కార్యక్రమంతో ప్రారంభమవుతుంది మన స్వరదీక్ష. సాధారణంగా సినిమా పాటలతో అంత్యాక్షరి మీరందరూ ఆడడం చూడడం జరుగుతుంది. ఇక్కడ సినిమా పాటలు అనేవి ఎప్పుడూ ఉండవు. కేవలం భక్తి గీతాలతో అంత్యాక్షరి కార్యక్రమం 6:30 నుంచి ప్రారంభమవుతుంది. తర్వాత ఇక గతంలో 9 సంవత్సరాల ఏవే కార్యక్రమాలు అయితే చేశామో వాటన్నింటినీ కలిపి మరి ఈ కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. రాత్రి 7 గంటల నుంచి మరుసటి రోజు ఉదయం 5 గంటల వరకు ఈ స్వరదీక్ష కార్యక్రమం ఉంటుంది. మధ్యలో లింగోద్భవ సమయం 12 గంటలకి బిల్వపత్ర సమర్పణ. తర్వాత మరొకసారి మాతలందరికీ పెద్ద ఎత్తున విజ్ఞప్తి ఏంటంటే కనీసం 100కి తగ్గకుండా మంగళహారతం తీసుకుని వద్దాం. మరి మంగళహారతంతో మాతలందరూ తిరుగుతుంటే మీతో పాటు మేము కూడా ప్రదక్షిణం చేస్తూ కార్యక్రమాన్ని 1 గంట సేపు తర్వాత ప్రత్యేకంగా మరి ప్రతిసారి లాస్ట్ టైం పురుషులు అడగడం జరిగింది. వాళ్ళంటే మంగళాలను పట్టుకున్న మనం మేమేం పట్టుకోవాలండి. ఈసారి పురుషులకి కావడాలు ఇస్తున్నాం. కావడాలతో స్వామి ఆ వెలుతురులో స్వామివారి సంకీర్తన కార్యక్రమం. అదే రకంగా స్వరాభిషేకం లాస్ట్ టైం లాగా అభిషేకం చేసుకుంటూ ప్రదక్షిణం. ఇక్కడ జరిగే ప్రతి కార్యక్రమం వినూత్నంగా అందరినీ ఆకట్టు విధంగా అందరినీ ఇన్వాల్వ్ చేసే రకంగా జరుగుతాయి. కాబట్టి దయచేసి మరొకసారి భక్తవరులందరూ జగిత్యాల పట్టణ పరిసర ప్రాంత ఆధ్యాత్మిక సోదరులందరూ కూడా రావాలి. శివయ్య కార్యక్రమంలో పాల్గొనాలని మనసారా కోరుకుంటూ కూడా శివశంకర మహారాజుకి Yeah.
కూడా నమస్కరిస్తూ అందరిన శాశ్వత నిధిని మనం ఏదైతే ప్రారంభించుకున్నామో ఈ రోజు మనం మహాశివరాత్రి అలంకరణార్థే హరిద్రాదర్పదామే యా గుంగూర్యాసిరస్వరే ఇంద్రాణి కన్యాణమయీ లక్ష్మీ పుష్పాన్ని భావై మరుదిం జరదిం దీప్త వసుధాం వసుధారణీం నమామి కమలాంకాం తాం క్షమాం క్షీరోరసంభవాం అనుగ్రహపరాం తుద్విమరగా మరివల్లభాం అశోకామృతాం దీప్తాం లోకశోకవినాశనీం నమామి ధర్మనిలయాం కరుణాం లోకమాతరం పద్మప్రియాం పద్మహస్తాం పద్మాక్షీం పద్మసుందరీం పద్మోద్భవాం పద్మముఖీం పద్మనాభప్రియాం రమాం పద్మమాలాధరాం దేవీం పద్మినీం పద్మగంధిరీం పుణ్యగంధాం సుప్రసన్నాం ప్రసారాభిం రమాం నమామి చంద్రవదనాం శంకర మహాదేవర హనుమానికి మాతాకి పార్వతీ రాజరాజేశ్వర స్వామికి సనాతన హిందూ ధర్మకి కవిగుం సమ్రాజమతి ఈ కార్యక్రమం అయిన తర్వాత ఒకసారి క్లుప్తంగా కార్యక్రమం వివరాలు చెప్తాను. దయచేసి అందరూ శ్రద్ధగా వినాలి. అందరినీ శాశ్వత దాతలుగా ఉన్న ఒక 46 మందికి ఆశీర్వచన కార్యక్రమం ఉంటుంది. ఇద్దరిద్దరు రెండు రెండు జంటలు పిలుస్తాము. అందుబాటులో ఉన్న వాళ్ళకి వచ్చి ఇక్కడ ఆశీర్వచనం తీసుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఆలయానికి చేసిన సేవకి కానీ ఆగం కావద్దు, ఎవరిని ఆగం చేయకండి. దయచేసి ఒక్కరు సహకరించండి. మీ మనసులు మన మనసులు బాగా పెద్దవి, ఆలయంకి చిన్నగా ఉంది కాబట్టి అందరం అన్నదానం పరమ పవిత్రమైన మంగళ సూత్రాన్ని చూపిస్తున్నారు. ఆలయంలో కూర్చున్న మాతలు కూర్చున్నాం అక్కడ వేదిక వైపు మంగళ సూత్రాన్ని చూపిస్తూ ఉన్నారు. అర్చక స్వామి వేద పండితులు విశేషర్మ గారు చూపిస్తూ ఉన్నారు. వైద్య సంఘం కూడా మనసులో ఉన్న కోరికని పరమేశ్వరునికి తెలియజేసుకుంటూ పవిత్రమైన మంగళ సూత్రానికి నమస్కరించాల్సిన కోరుతున్నాం. దక్షిణా మరలి నవ్వే
కళ్యాణము చూట మనారండి శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూట మనారండి కైలాసవాసుని కళ్యాణం నిత్య మంగళం జయ జయ భవానీ శంకరాయ చంద్రమౌళహే భయ నివారణాయ మా పాహి మంగళం భయ నివారణాయ మా పాహి మంగళం పూరగౌరం కరుణావతారం సంసార సారంభుల కేంద్రహారం సదావసంతం హృదయాల విండే భవం భవానీ సైతన్న భావి మంగళం భగవాన్ శంకరాళ మంత్ర పుష్పం ఓం రాజాధిరాజాయ హృదయ సాయినే నమో వయం వై శ్రవణాయ గురుమహే సమే కామాన్ కామకామాయ మక్షం రామేశ్వర వై శ్రవణో దాదు కుబేరాజ వై శ్రవణోదయాలు హాదే ద్వేజ విద్వహే విష్ణువర్ణీ దీనే తన్నా లక్ష్మీ ప్రచోదయాలు తత్పురుషాయ విద్వే మహాదేవాయ దీమహే తన్నా రుద్ర ప్రచోదయాలు కాత్యాయనాయ విద్వహే కన్యకుమారి దీమహే తన్నా దుర్గ ప్రచోదయాలు దాశరథ క్షమస్వ జయ జయ కరుణే శ్రీ మహాదేవ శంభో అన్యాయ విత్తాత్యనసక్త చిత్తం అన్యాసునారీష్మనురాగవంతం అన్నాన్న భోక్తారమ శుద్ధ దేహం ఆజారహీనం శివవాహి శంభో పురాత్తతాపత్రయరక్తదేహం పరాంగతిం గల్కోపాలవర్జ్యం పరావనాయిక పరాత్మ భావం నరాధమం వాం మాసోత్సవ అజరోత్సవ సంవత్సరోత్సవ పుష్పోత్సవ ధూపోత్సవ దీపోత్సవ కళ్యాణోత్సవ నహారోత్సవ అభిషేకోత్సవ వార్షికోత్సవ వివిధ ఉత్సవాః నిర్విఘ్నాః నిరవశ్చిన్నాశ్చ భూయాసరి భవంతో మహాంతో గృహంతో తథా అస్మిన్నాలయే చత్రచావరాది ఆందోళికారి అష్టైశ్వర్యం భూయాశ్రుతి భవంతో మహాంతో గృహ్ణందు రాజా ధార్మికో విజయీ భవతు దేశోజం నిర్పద్రవో ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహీషాః గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు కాలే వృషదవర్ధ్యం యః పృథివీ సస్యశాలిని దేశోజం క్షోభరహితో బ్రాహ్మణాస్కంతు నిర్భయాః అపుత్రా పుత్రిణ సంతు పుత్రిణ సంతు పౌత్రిణః అదానా సదానా సంతు జీవంతు శరదాం శరం కాలేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ యత్ సకలం పరస్మై నారాయణాదే సమర్పరామి శ్రీమన్ బట్టు శంకర్రావు సరళ గారు సంధ్యారాణి గారు మిమిటో ఒకటి షాల్ దోబో గిరికిషన్ ఈశ్వరి దేవి దంపతుల రైత నాగభూషణ శైలజ గారు పాత రవీందర్ వనిత గారు కరీంనగర్ వాసి మారతాన రాజసాగర్ గీత దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు పడగండి శ్రీకాంత్ స్నేహ తాటికొండ రాధాకిషన్ గారు చెప్పండి రైట్ సతీష్ కుమార్ హేమరత్ దంపతులు ప్రభుత్వ ఉపాధ్యాయులు మీరు పక్క ఇప్పుడే చెప్పారు గందే ఇంకా ప్రతిసారి ఉంది ఓకే.